పెట్టు నల్లగున్నాను అనుకోవద్దు, ఇక్కడ లైటింగ్ లేదనమాట. సో ఇంకా అక్కడ డెకరేషన్ అదంతా అవుతూ ఉంది అనమాట. సో ఇక్కడ మా లేడీస్ గ్యాంగ్ హడావుడి అవుతూ ఉంది. సో ఇంకా డెకరేషన్ అంతా ఎలా అవుతుంది ఏంటి అనేది చూద్దాం, చూడండి. సో ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అంతా అవుతూ ఉంది అనమాట, అంతా హడావిడిగా ఉంది. సో డెకరేషన్ చేసి ఆయన ఈయన, ఎవరికైనా కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. బుజ్జి బుజ్జి అండి, ఎంత డెకరేషన్ బర్త్డే డెకరేషన్ ఎంత బుజ్జి? బుజ్జి ఈవెంట్స్ అంట, ఫ్రీ అంట ఫ్రెండ్స్. ఇగోండి ఈయన కూడా అండి, చాలా బాగా చేశారు. జీ పేరు చెప్పేశాను గానీ ఈయన ఇంకా బాగా చేస్తున్నారండి. ఇతని నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఇగో మా ఆయన అయితే ఇంకా బాగా చేస్తాడండి. డిస్క్రిప్షన్ లో ఇవ్వాలా? అమ్మా అంటే మీరే చెయ్యండి అంట చెప్తున్నారు. అర్థం అది. పార్టీ షురు, మా కెమెరామ్యాన్ అండి, ఇంకా తీస్తారు డిస్క్రిప్షన్ సరిస్తానులే. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురుజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 7095998511. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికే సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. చూడండి అందరు చూడండి, దగ్గర రండి, క్లోజ్ క్లోజ్ దగ్గర వదిలేను రా, చెర పడాలండి, కూర్చు కనపడండి. చూడండి చూడండి ఇటు ఇటు చూడండి, స్మైల్ ఈ స్మైల్ ఎందుకట్లా?
సో ఇంక ఇక్కడ కొంచెమైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బెంగళూరు నుంచి తన కోసం అయితే వచ్చారనమాట. ఇంకా అలా సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. అండ్ మా మరిది కూడా వచ్చారు, బట్ లేట్గా వచ్చారనమాట పని ఉండడం వల్ల. సో అందుకే ఈ వీడియోలో అయితే కనిపించలేదు. ఇంకా ఇలా అయితే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఈరోజు అంతా కూడా ఇక్కడే ఉన్నామన్నమాట. నెక్స్ట్ డే సండే అని చెప్పేసి ఉండమని చెప్తే మేము ఇంకా సండే కూడా అక్కడే ఉన్నాము మేము ముగ్గురం కూడా. సో ఇంకా ఇక్కడ అలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాము. అమ్మా ఒక రూమ్ తొడ్డానికి ఎంత? అయ్యో మేము అదంతా కొట్టి ఎంజాయ్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత తుడుచుకుంటేనే ఇలాగ ఉంటది. అవును. అండ్ ఈరోజు సాటర్డే అండి యాక్చువల్గా. సో స్పెషల్స్ ఎక్కువ లేవు. బాత్ అయితే భలేగా చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బజ్జీ అనమాట, అంతా రెడీగా పెట్టేస్తే మేమేదో వచ్చి అలా చేస్తూ ఉన్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బర్త్డే అంతా అయిపోయింది అనమాట. సో ఇంకా డిన్నర్ టైం కదా. ఇక్కడ వచ్చేసి బాత్ అనమాట. ఈరోజు వచ్చేసి సండే, సో నో నాన్ వెజ్. సారీ సాటర్డే. అండ్ దానికి మనకి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ అనమాట. ఇక్కడ కర్ణాటకలో ఫేమస్ ఈ రెండు. అండ్ మష్రూమ్ ఫ్రై అయితే చేసింది. ఇప్పుడైతే నేను బజ్జీ వేస్తూ ఉన్నాను అనమాట. మొత్తం అంతా కలిపేసి పెట్టేసింది అక్క. జస్ట్ నేను ఈ మిరపకాయ కట్ చేసేసి ఇందులో ముంచేసి అందులో వేయడమే మన పెద్ద పని అనమాట. సో ప్రస్తుతానికి అయితే చేస్తున్నా చూస్తూ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తున్నాము. స్పెషల్ ఆల్రెడీ చెప్పాను కదా, బాత్, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బిర్యానీ మిరపకాయ బజ్జీ ఫ్రై అండ్ ఆనియన్ పకోడీ అయితే అయిపోయింది అనమాట. అంత బాగా చేసాం మేమని. చూడండి ఇప్పుడు వేడి వేడి అక్క చేసింది, కానీ మా ఆయనకి మాత్రం పొద్దున్న చారు పప్పే నచ్చింది. ఫ్రెండ్స్ సో ఇంకా పార్టీ అయితే అయిపోయింది, ఫుల్ గా అయితే తినేసాం అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే ఈరోజు ఫిక్స్ చేసేసారు, ఇక్కడే ఈరోజు ఖచ్చితంగా ఉండాలి, రేపు సండే అని చెప్పేసి. సో ఇంకా మేమైతే ఈరోజు ఇక్కడే ఉంటున్నాం నైట్. సో కొంతసేపు అలా ఆడుకొని పడుకుడిపోతాం అనమాట. సో వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.